నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం మనం. టీమ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సర్టిఫై చేసిన ఒక అద్భుతమైన సర్టిఫికెట్ కూడా మరి మనకు అంకితం చేసింది. ఈ సందర్భంలో Engineer in Chief Ganpat Reddy Garu would like to thank all his team members. Ganpat Reddy, Prashant Reddy Garu Pakshana, alage Srinivas Raju Garu Pakshana, Ganpat Reddy Garu Pakshana, engineering team Satyanarayana Garu, Linga Reddy Garu, Sasidhar Garu, Srinivas Garu, Durga Prasad Garu, Mohan Garu, Santosh Garu, Oscar and Puni Garulu, viriki Shubhakankshalu, Gaurunalaina Mantrivalu Talasana Srinivas Yadav Garu Hrudayapurvaka Swagatam. Structural Engineer Sridhar Reddy Garu, Contractor Shapurji Palonji Garu, Greenery Vishwaprasad Garu, Ramana Reddy Garu, alage ee record time lo atu vividha prabhutva vibhagala pakshana itu vari vari ministry pakshana sahakarinchina honorable ministers andariki kuda mari RMI minister garu dhanyavadalu cheptunnaru. Alage GAD, CMO, GAD, Finance, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, రెవెన్యూ, ఫైర్, అలాగే ఫారెస్ట్, మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు ఇందకంటి రెడ్డి గారికి స్వాగతం. ఇందాకే యాదాద్రి కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరించడం, యాదాద్రి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది. ఆ దృశ్యాన్ని కూడా చూసాం. ఆధునిక వసతులు, సాంకేతిక హంగులే కాదు దేశంలోనే అతిపెద్ద సచివాలయంగా రికార్డులకెక్కింది తెలంగాణ సచివాలయం. 10,52,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అపురూప కట్టడంగా రూపుదిద్దుకుంది. 6 అంతస్తుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల ఛాంబర్లు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మంత్రి, ఆ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అంతా ఒకే చోటుండేలా జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. సవినయంగా మీకు నా పక్షాన్ని చేస్తున్న విన్నపం, పెద్దల మార్గదర్శనం మేరకు ట్రై టు అకామిడేట్ ఆల్ ది డిగ్నిటరీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సీట్స్. సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది, అధికారులు ట్రై టు కోఆపరేట్ ఇన్ దిస్ మేనర్. గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకి ప్రత్యేకంగా సీట్లు కేటాయించబడి ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం A1లో ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అండ్ చైర్పర్సన్స్ మాత్రమే ఉండాలని, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కో హోదా ఉన్న వాళ్ళు ఉండాలని చేస్తూ ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి స్వాగతం. ఈ పండుగలో చాలామంది కుటుంబ సమేతంగా కూడా పాల్గొంటున్నారు. మంత్రివర్యులు ప్రజా ప్రతినిధులు సీనియర్ అధికారులు నిజంగానే ఇది ఒక పండగ. ఎక్కడైతే బాధ్యతను సైతం ఒక పండగగా రెస్పాన్సిబిలిటీని సైతం ఒక ఫెలిసిటేషన్ ఒక ఫెస్టివల్గా భావిస్తారో అక్కడ ఫలితాలు కూడా ఖచ్చితంగా పండగలాగే ఉంటాయి. మనకు తెలుసు తెలంగాణలో ఉన్న ప్రజా ప్రతినిధులు చాలా మంది నోట వింటుంటాం. అంటే ప్రతినిత్యం మనకు కనపడే నగరంలో ఉండే ఆటో డ్రైవర్లైనా పల్లెల్లో ఉండే రైతు కూలీలైనా వాళ్ళ ఇళ్లలో చిన్న బారసాల అంటే నామకరణం తొట్లలే. తెలంగాణ చరిత్రలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం సరిగ్గా నిర్ణయించిన ముహూర్తానికి సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కొత్త భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తన ఛాంబర్లో కూర్చొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. పలువురు నేతలు ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. ఆధునిక వసతులు సాంకేతిక హంగులే కాదు, దేశంలోనే అతిపెద్ద సచివాలయంగా రికార్డులకెక్కింది తెలంగాణ సచివాలయం. 10,52,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అపురూప కట్టడం రూపుదిద్దుకుంది. 6 అంతస్తుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల ఛాంబర్లు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మంత్రి, ఆ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అంతా ఒకే చోట ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండో పర్షియన్, అరేబియన్ శైలిలో రూపొందించిన భవనాలపై తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా 2 అతిపెద్ద గుమ్మటాలు ఏర్పాటు చేశారు. వీటిపై జాతీయ చిహ్నాలు ప్రతిష్ఠించారు. మరో 34 చిన్న గుమ్మటాలు భవనానికి సౌందర్య శోభను తీసుకొచ్చాయి. ప్రకృతి విపత్తులు తట్టుకోవటంతో పాటు భవనం చుట్టూ ల్యాండ్స్కేప్ కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. క్లర్క్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఇక సందర్శకుల సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు. అత్యంత సువిశాలమైన సచివాలయంలో భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో హ్యాపెనింగ్ స్టేట్గా, హ్యాపీ స్టేట్గా అనుక్షణం మలిచేందుకు తపస్సు చేస్తున్న నిరంతర అభివృద్ధి తపస్వి ప్రజా సంక్షేమ రాజర్షి గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనమందరం గట్టిగా కరతాళంతో స్వాగతం పలుకుదాం. ఇది మామూలు పండగ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ. ప్రతి సామాన్యుడి గుండె చప్పుడు వినే ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయాన్ని ప్రజాంకితం చేస్తున్న అద్భుతమైన పండుగకి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన I request our Chief Secretary, Srimati A. Shantikumari Garu, Telangana Rashtra Chief Secretary, Srimati A. Shantikumari Gari, Swagata Vachanalto, E. Pandaganu Pranamichukundam, Madam. Gaurava Mukhyamantri Varyulu, Sri Kalvakuntla Chandrasekhar Rao Garu, Gaurava Shasana Mandali Chairman Garu, గౌరవ శాసనసభాపతి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, చైర్పర్సన్స్, గౌరవ సలహాదారులు, గౌరవ కార్పొరేషన్ చైర్పర్సన్స్, నా తోటి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సచివాలయ ఉద్యోగ మిత్రులు, ఆర్కిటెక్ట్స్, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మీడియా మిత్రులు, భవన నిర్మాణానికి రాడెత్తిన కార్మిక సహోదరులు, అందరికీ నా నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 15 రోజుల వ్యవధిలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న మధుర స్మృతులు కొనసాగుతుండగానే ఆ మహనీయుని పేరు మీద రాష్ట్ర సచివాలయ భవనం ఆవిష్కరించుకోవటం, ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావటం మనందరికీ గర్వకారణం. కరోనా ప్రభావాన్ని అధిగమించి భవన నిర్మాణాన్ని కేవలం 2 సంవత్సరాల 90 రోజుల రికార్డు సమయంలో పూర్తి చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతుండే ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాన్ని గుర్తు చేయాలనిపిస్తుంది. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టులై, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయతులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్య మాన్యులగుచు ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిదలల్ గావునన్. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యసేధన సాధనకు ఈ శ్వేత సచివాలయం ఒక నిదర్శనం. ఈ సందర్భంగా మన నూతన సచివాలయం గురించి కొన్ని ప్రత్యేకతలు తెలియజేస్తున్నాను. హిందూ, దక్కని, కాకతీయుల సాంప్రదాయాల అద్భుత సమ్మిళితంగా నిర్మించిన సచివాలయ భవనం 28 ఎకరాల విస్తీర్ణంలో 10.52 లక్షల చదరపు అడుగులతో 265 అడుగుల ఎత్తుతో లోవర్ గ్రౌండ్, గ్రౌండ్ మరియు 6 అంతస్తుల్లో నిర్మితమైంది. 34 డోమ్స్, గోడలకు పొదిగిన దోల్పూర్ స్టోన్, 8 ఎకరాల సువిశాలమైన లాన్స్, ఫౌంటైన్స్తో సచివాలయ భవనం గత కొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోవడం మనందరికీ తెలుసు. బయట సాంప్రదాయబద్ధమైన నిర్మాణ శైలి, లోపల అత్యంత ఆధునికమైన వసతులు. ప్రతి డిపార్ట్మెంటు సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్, మీటింగ్ హాల్సు, వీడియో కాన్ఫరెన్స్ హాల్సు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, లంచ్ రూమ్సు, విజిటర్స్ ఏరియా వంటి సకల సౌకర్యాలతో సెల్ఫ్ సఫిషియెంట్గా తీర్చిదిద్దటం జరిగింది. గ్రంథాలయం, బ్యాంకులు, ఏటీఎంలు, క్యాంటీన్లు, క్రష్ ఏర్పాటు చేయటమే కాకుండా ఉద్యోగులకే కాక నిత్యం వచ్చే సందర్శకులకు సైతం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. హైడ్రోన్యూమాటిక్ విధానంలో నీటి సరఫరాతో పాటు ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టే ఏర్పాట్లు, సోలార్ పవర్ సిస్టమ్స్, అగ్ని ప్రమాదాల నివారణకు అత్యంత ఆధునికమైన వ్యవస్థ, పటిష్టమైన భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ప్రకారం this is the India's first gold rated secretariat campus. No doubt for eternity this majestic building shall remain a symbol of Telangana's pride. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. దీనిలో భాగంగా పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 459 మండలాలు 612 మండలాలుగా, 6,000 గ్రామ పంచాయతీలను 12,769 పంచాయతీలుగా, 68 అర్బన్ లోకల్ బాడీస్ని 142 ULBస్కి పెంచటమే కాకుండా 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 735గాను, 2 పోలీస్ కమిషనరేట్లను 9గాను, 733 పోలీస్ స్టేషన్లను 852గాను పెంచి ప్రజలకు మెరుగైన పారదర్శక సేవలు అందించడాన్ని ఆచరణయోగ్యం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల్ని, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ని నిర్మించుకొని జిల్లా పరిపాలన బలోపేతం చేసుకున్నాం. 2014లో పుట్టి అనతి కాలంలోనే అనూహ్యమైన ప్రగతి సాధించిన తెలంగాణ దాదాపు ప్రతి నెల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయఢంకా మోగిస్తూనే ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సాధించిన అభివృద్ధి వలన ఇటీవల ఢిల్లీలో జరిగిన నేషనల్ పంచాయత్ అవార్డ్స్లో మన పల్లెలు 40 అవార్డులకు గాను 13 జాతీయ అవార్డులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని ఒక రికార్డు సృష్టించారు. వారందరికీ నా శుభాభివందనాలు. సార్, మీ నేతృత్వంలో ప్రభుత్వోద్యోగుల అందరం, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులంతా మీ అంచనాలకు అనుగుణంగా పనిచేసి దేశంలో మెరికల్ లాంటి ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ ఉద్యోగులేనని పేరు తెచ్చుకొని కష్టపడి పనిచేస్తామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశానికే దిక్సూచిగా మన రాష్ట్ర సచివాలయం వెలుగొందాలనే ఆశయానికి మరొకసారి పునరంకితమవుతామని హామీ ఇస్తున్నాను. 34 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో కొత్త కార్యాలయంలో కూర్చొని పనిచేసే అవకాశం తొలిసారిగా రావటమే కాకుండా నూతన సచివాలయంలో మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరకటం ఒక గొప్ప పురస్కారంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అద్భుత భవన నిర్మాణాన్ని స్వప్నించి, తపించి సాధ్యం చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు ఉద్యోగులందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హింద్. తెలంగాణ సేవా ప్రాకారం మెరికల మేరు శిఖరం ఉన్న చీఫ్ సెక్రటరీ గారి స్వాగత వచనకు ధన్యవాదాలతో దార్శనికతకు, నిర్మాణాత్మక ఆచరణకు, విజన్కు మెటీరియలైజ్ చేయడానికి ఉన్న విభజన రేఖకు రెండు వైపులా తయారైన తెలంగాణ అభివృద్ధి త్రివిక్రముడు సంక్షేమ చంద్ర శ్రీకరుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్య అతిథి సందేశం.